సరే అయిపోతాను, దేవుడు ఆడుకొచ్చి మళ్ళీ కూడా మమ్మల్ని బాధ పెడుతుంది, సరే పెడుతుంది ఎట్ట చేస్తారు. వెంకటయ్య సార్ ఆయన ఎస్ఐ సారు పిఐ సారు మమ్మల్ని బాధ పెడుతుంది సార్, ఎట్ట చేసి నీ దయ వల్ల నీ దగ్గరకు వచ్చి చేసుకుంటావు తాను చూసుకుంటే ఒక పెద్ద మనుషులు వచ్చి ఏందమ్మా ఒక సార్ దగ్గరకు వచ్చి నేను అడ్రస్ చెప్తాంటే నీ దగ్గరకు వచ్చినాం సార్ అడ్రస్ పట్టుకొని నీ దయ వల్ల ఎట్ట చేస్తావు మమ్మల్ని మాకు ప్రాణానికి భయం ఉంది, నువ్వు దయ చేయకుంటే నేను మన చేసుకొని చచ్చిపోతా సారు, మీరేమన్నా చేయరు నన్ను సారు. గ్రామం అది గ్రామ పంచాయతీ మాది, యాచారం మండలం మాది, మాది 4 ఎకరాల భూమి ఉంది, 4 ఎకరాల భూమి భూమి గురించి మేము కొట్లాడుతున్నాం. కొట్లాడితే ఎస్ఐ సార్ సిఐ సార్ వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయారు, ఆడ వచ్చి చూసుకొని పోయి వచ్చిన ఏం లేదు కాదు ఏమని పోయారు. పోయి మళ్ళీ 5-6 రోజులకు మళ్ళీ ఊళ్ళో సంతకాలు పెట్టలే, పెట్టకుంటే మళ్ళీ సిబ్బులు పోలీసు వాళ్ళని తొలిచ్చిండు, పోలిచ్చి బాట పని పోయేదొల్లని సంతకాలు పెట్టించుకున్నారు. మేము పెట్టనే పెట్టామంటే ఏ పెట్టు తప్ప ఏం కాదు పెట్టి మేము కోర్టుకెళ్ళి వచ్చినాం పెట్టాలని పెట్టిండు. పెట్టినాక పోయి అది పోయి కేర్ చేశారు, కేర్ చేసి మమ్మల్ని భూమి పైసలు అడిగారు, వాళ్ళు పైసలు తిన్నారు 2 లక్షలు, మాకు 3 లక్షలు ఇవ్వాలి, మా దగ్గర లేవు సార్, మేము లేము భూమి అమ్మినాక సార్, భూమి అమ్మకపోతే మేము కొంటాం రా భూమి మేమే కొంటాం అమ్ముర అన్నాడు. మాకు ఉండదు 4 ఎకరాలు సార్, మేమే అమ్ముకుంటాం మేము అమ్మం అని వాళ్ళు అన్నారు. మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడుతుంది, పొద్దుగా మళ్ళీ ఎలా పడుతుంది. ఏ పోలీస్ స్టేషన్? యాచారం పోలీస్ స్టేషన్. యాచారం పోలీస్ స్టేషన్ వెంకటయ్య ఎస్ఐ సార్ సిఐ సార్ ఇద్దరు కలిసి మమ్మల్ని కన్న బాధ, మాకు భయం ఉంది, ఇప్పుడు పోతే కొడతారు. మాటి మాటి ఫోన్ చేసి మాకు బాణ భయం ఉంది, మమ్మల్ని కాల్ స్టార్ట్ ఉంది, సంపదట్ ఉంది, వాళ్ళు అలా భయానికి ఇటుకు వచ్చినాం. ఏం చేస్తారు సార్, మీ న్యాయం చేస్తారా? న్యాయం కావాలని న్యాయం చేయాలి, పిల్లలు వస్తారు సార్. మాకు 3 గంటల నైట్ వచ్చి మా కలిసి మొత్తం చెప్పం. మాది యాచారం మండలం కుచెనపల్లి, పాల భారతమ్మని భూమి 4 ఎకరాలు ఉంటారు, మమ్మల్ని పాల పెడతారు, పైసలు పెడతారు, అమ్ముకొని మమ్మల్ని పైసలు ఇవ్వని అంటున్నారు. 5 లక్షలు ఇవ్వమంటే నేను ఏడదొచ్చి సారంటే నేనే కొంటా అంటున్నాను. పొద్దున్న దాకా వస్తుండే, తెల్లని దాకా వస్తుండే, మా కోడలు దగ్గర నీ కొడుకు ఎక్కడ పోయిండని చెల్లు గుంజుకొని జాకెట్లు చేయబెట్టి చెల్లు గుంజుకొని మధ్యరాత్రి కూడ వచ్చి 10 ఇండ్లు నన్ను దిక్కిపించుండు సారు. మున్నోళ్ళందరినీ మమ్మల్ని జైలుకు పిల్లలు పంపించుండు, మళ్ళీ కూడా నిన్ను జైలుకు పంపిస్తాను, నీ పిల్లలు జైలుకు పంపిస్తారు, వాళ్ళకు కూడా బాట తీసినాము. మీరు ఏడన్నా 10 ఊర్లో పెద్ద మనుషులు వచ్చి బాట తీసారు, తీసినాక మేము ఆడంగా పోవని చెప్పారు పెద్ద మనుషులు, ఆడంగాని పెట్టబోతామని మళ్ళీ నిన్న వచ్చి కేసు రాసి నిన్ను కూడా ఫోన్ చేసిండు. మళ్ళీ వస్తే నేను జైలుకు పంపిస్తా, పైసలు డబ్బులు ఇవ్వకపోతే జైలుకు పంపిస్తా అంటుండు. ప్రతొక్కసారి పది నీ బెల్లు కాన్సల్.